పవన్ కళ్యాణ్ గారు లడ్డూ ప్రసాదంలో అపవిత్రం జరిగిందని మేము ఎక్కడా చెప్పలేదని చెప్పేసి అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం అండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంటే ఇప్పుడు రాజ్యాంగ పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన పద్ధతిగానే మాట్లాడాలి. మాకన్నా చిన్నోడు, వాడేం పెద్ద ఇది కాదు. నేను ఒక 25 సంవత్సరాలు ఆర్మీలో చేసి వచ్చాము. ఈడు ఒక 10 సంవత్సరాలు సినిమాలలో నటించి ఉంటాడు. అంత డ్రామాగాడు. వాడి వల్ల ఏది కాదు. కొడితే 20 మంది వస్తాడు, 10 మంది పడిపోతారని అంటారు. కానీ ఆడ 500 మెట్లు ఎక్కడానికి ఆపశోపాలు పడ్డాడు. వెంకటేశ్వర స్వామి కనపడి ఉంటాడు 500 మెట్లు ఎక్కే లోపల. అనవసరమైన రాద్ధాంతాన్ని లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు కల్పించడంలో చంద్రబాబు నాయుడు దిట్ట. వాళ్ళ మామనే రకరకాలుగా చేసి వాడికి ఆడవాళ్ళ పిచ్చి ఉంది, అది ఉంది, ఇది ఉందని పదవి లాక్కొని ఆ తర్వాత ఎలా మేనేజ్ చేయాలో తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. చనిపోయేంత వరకు ఆయన శత్రువే. చనిపోయిన తర్వాత దేవుడయ్యాడు. వెంటనే పటాలకు ఇదేసి ఆయనకు 11 మంది సంతానము, అయినా ఒక్కడు పనికొచ్చేటోడు లేడు. రెండోది హస్తగతం చేసుకున్నాడు పార్టీని. పార్టీని అకౌంటును అన్నీ హస్తగతం చేసుకొని ఇవాళ దేశానికో రాష్ట్రానికో నేనే ఉద్ధారకుణ్ణి. 14-15 సంవత్సరాలు సీఎంగా 4 సార్లు సీఎం అయ్యావు. నువ్వు చేసిన పని రాష్ట్రంలో ఏదన్నా ఒక టన్ను ఉందా? రాజశేఖర రెడ్డి చేసిన పనులు ఎన్ని ఉంటాయో ప్రజలందరికీ తెలుసు. ఇవాళ రాజశేఖర రెడ్డి ఒక దేవుడు, అలా ఆయన ఫోటోని పెట్టి కొలుస్తున్నారు. రేపు నీకేదన్నా అయితే నీ ఫోటో కాదుగా, ఇంకా ఏది కూడా కనపడకుండా చేస్తారు ప్రజలు. వచ్చి 4 నెలలు అయింది పరిపాలన చేతికి తీసుకొని అబద్ధం చేశావో ఏం చేసావో ప్రజలందరికీ తెలుసు. మోడీ గారు, అమిత్ షా గారు ఇచ్చిన ఈఎంలు తీసుకొచ్చుకొని ఈఎంలు మార్చుకొని 5,000 రానేడు కూడా 70,000-80,000 మెజార్టీతో నువ్వు గెలుచుకున్నావు. సరే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇష్యూగా తీసుకొని సరే గెలుచుకుంటే గెలుచుకున్నాళ్ళే, 5 సంవత్సరాలు ఆడి పరిపాలన ఎట్టుందో చూద్దామని కూడా వైసీపీ నాయకులు వదిలేశారు. ఎవరైతే కోర్టుకు వేశారో వాళ్ళకు డబ్బులు ఇచ్చి మీ పార్టీలోకి ఆహ్వానించుకున్నారు. అది కూడా మేము లెక్క పెట్టట్లా. ఈ 4 నెలల్లో మీరు చేసిన పని ఒక్కటన్నా చెప్పగలుగుతారా ప్రజలకు? మేము ఇది చేశామని మేము ముందే చెప్పాము. చంద్రబాబు నాయుడు గారు వస్తే అతివృష్టి, అనావృష్టి రెండూ వస్తాయి. ఈయన పరిపాలన వస్తే వర్షాలు పడవు, ఖచ్చితంగా కరువే. ఇవాళ రాయలసీమలోకి వెళ్ళి చూడుపోండి ఏ రకంగా జనాలు బాధపడుతున్నారో కరువు వచ్చి. దానికి తోడు మన డ్రామా నాయుడు డీసీఎం, డీసీఎం అంటే ఇంక మీకు తెలిసిందే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దానికి అర్థము తెలియదు. సనాతన ధర్మానికి అర్థం తెలియనోడు సనాతన ధర్మం మీద సనాతన అని పొర్లుతున్నాడు. ఈడు తినని మాంసం ఏది ఉంది? అన్ని రకాల మాంసం తిన్నాడు. ఇవాళ నేను సనాతన ధర్మం అన్ని రకాలుగా అమ్మాయిలను ఆడుకున్నాడు, 3-4 పెళ్ళిళ్ళు చేసుకొని ఇవాళ సనాతన ధర్మం. ఏంటి నీ సనాతన ధర్మానికి ఎవడన్నా ఒక్కడన్నా రెస్పాండ్ అవుతారా? హిందువులు మీరు రండి బయటికి అంటున్నావు, హిందువులు కూడా నిన్ను చీకొడుతున్నారు, ఇంత నీచపోడు లేడు అని. సీఎం, డిప్యూటీ సీఎం, సీఎంకు పూర్తిగా అర్థము తెలియదు నీకు. సీఎం చేయాలి, నీకు 3 పదవులు ఇచ్చారు. ఆ 3 ఏంటో నీకు ఒక్కసారి నువ్వు కంటిన్యూ మైక్ ముందు చెప్పగలుగుతావా? ఈ శాఖ ఇచ్చారు, ఈ శాఖకు ఉన్న క్వాలిటీ ఏంటి, ఈ శాఖలో నేనేం చేయాలి అని చెప్పగలుగుతావా? లేదు. ప్రజలలోకి రావడము, ఉగ్రం వచ్చినట్టు ఊగిపోవడము, సనాతన సనాతన సనాతన. ఏంటి సనాతన? మీకు తగ్గట్టు ఇంకొకడు ఉన్నాడు ఆ నెల్లూరులో, ఆనం వెంకటకృష్ణ వెంకటరెడ్డి ఎవడో పేరు, వాడు ఒడివేలు ఉన్నట్టు ఉంటాడు సినిమాలో. ఒడివేలు తెలుసు కదా మీకు, ఆడలేడు, లేదు చచ్చిపోయాడు. వాడి ప్లేస్ ఈడు తీసుకున్నాడు. పందుకోవు, గొడ్డుకోవు, ఏంట్రా నీకు ఒక పద్ధతి అనేది ఉందా? ప్రజలకు రెచ్చగొడుతున్నావు. ప్రజలు అయినా
వాళ్ళకు అర్థమైపోయింది ఇక్కడ ఏమి కలిసి కలవలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ పైన బ్రహ్మాండంగా పనిచేయించాడు, తిరుపతిలో ఎటువంటి అనర్థం జరగలేదు అని అందరికీ తెలుసు. మీరు 2014 నుండి 19 ఉన్నప్పుడు ఎన్నో నట్టు బోల్టులు కూడా వచ్చినాయి ప్రసాదంలోకి. మరి ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా కనీసం ఎంట్రుకనైనా తీయగలిగారా? ఇప్పుడు మీరు 3-4 నెలలు అయింది, పొగాకు వస్తుంది, గుట్కాలు వస్తున్నాయి, జర్రులు వస్తున్నాయి, ప్రాణమున్న జీవాలే లోనకు జ్వరపడుతుంటే రేపు బల్లులు రావని కూడా ఏంటి లెక్క? చంద్రబాబు నాయుడు ఏదన్నా బల్లి అయినా చంపినా తీసేసి పక్కనేసి అబ్బే ఏం జరగలేదంట, ఒకవేళ చనిపోయారనుకో ఏమయ్యా ప్రసాదం తింటే చనిపోరా అని కూడా మాట్లాడతాడు. ఎందుకంటే అతని నైజాం అది, ఆడికి డోలు కొట్టేవాడు ఈడు మన రామనాయుడు. ఇప్పటికి కూడా జన సైనికులు తెలుసుకోండి, ఆడు డ్రామా వరకు సినిమా వరకే మనిషి, రాజకీయానికి పనికిరాడు, రాజకీయం లేకొచ్చి రొచ్చు రొచ్చు చేస్తున్నాడు. 4 నెలల్లో ఇప్పుడు ఎంతమంది చనిపోయారో ఒక్కరిని గురించి కూడా మాట్లాడిన వ్యక్తి ఎవడనంటే వాడు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం మళ్ళా సీఎం అని చెప్పుకోవడానికి కూడా మాకు కూడా సిగ్గుగా ఉంది. జన సైనికులారా మీరన్నా చెప్పండి, అయ్యా నీ రవయ్య మార్చుకో, వెంకటేశ్వర దగ్గర వేసుకోవాల్సిన బట్టలేమో కనకదుర్గమ్మ గుడిలో వేశాడు, కనకదుర్గమ్మ గుడిలో వేయాల్సిన బట్టలు వెంకటేశ్వర బొమ్మ దగ్గర గుడిలో వేశాడు అంటే దీని అర్థం ఏంటి? ఆడికి ఏమీ తెలియదు. సినిమాలోకి వెళ్తున్నా అయ్యా ఈ నటన చేయాలి, ఈ ప్యాంట్ వేసుకో, ఈ సొక్క వేసుకుంటే వేసుకునే టోడికి దేవుళ్ళ గురించి తెలుసా? అమాయకమైన అమ్మాయిని కూతుర్ని తీసుకెళ్ళి అమ్మాయి క్రిస్టియన్ అని నువ్వే చెప్పావు, నా పిల్లలు బాప్తిసం తీసుకున్నారు, వాళ్ళతో డిక్లరేషన్ మైనార్టీతో డిక్లరేషన్ ఎందుకు ఇప్పించావు? ఏది నీ దగ్గర క్లారిటీ ఉండదు. జనాల్లో ఇట్టాగే రెచ్చగొట్టి మీరేదో చేయాలని చూస్తున్నారు. అది జనాలకు ఇప్పటికే 3-4 నెలలకు అర్థమైపోయింది. జనాలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు. పవన్ కళ్యాణ్ గారు వారాయి డిక్లరేషన్ అన్నాడు అంటే మేమేమనుకున్నామంటే వారాయి డిక్లరేషన్లో చంద్రబాబు నాయుడు కదా సూపర్ 6 ఇస్తాడన్న ఉద్దేశంతో నువ్వేమన్నా సూపర్ 8 సూపర్ 10 ఇస్తావని మేమనుకున్నాం. హిందీ లేదు, ఇంగ్లీషు రాదు, తమిళి రాదు, తెలుగు అంతంత మటుకే. నువ్వు ఇచ్చే డిక్లరేషను ఆ జనాలు టీవీ దగ్గర మేము కూడా కూర్చున్నాం నవ్వారు జనాలు. ఒక్కడికి కూడా ఒక మాట అర్థం కాలే, ఊపడము ఊగడము తప్ప నీ దగ్గర ఏమి లేదని జనాలకు తెలిసిపోయింది. సీఎం నీకు ఇచ్చిన పదవైనా ఇక నుండి అయినా వచ్చి నీకు ఏ అయితే గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు నీకు ఏ అయితే పోస్ట్ పోలియోలు ఇచ్చారో వాటినన్నా సరిగా చెయ్యయ్యా, అవి చేస్తే గొప్పే. కాకపోతే నీకు 200,000 పుస్తకాలు చదివానని అంటున్నావు, 200,000 పుస్తకాలలో రాజ్యాంగం లేదు. ఎందుకంటే మీ సినిమా ఫీల్డ్కు పుస్తకాలు ఉండి ఉంటాయి వాటిల్లో, అట్టల పేర్లే నువ్వు చదివేది, లోన ఏమి చదవలేవు. నీకు అట్టల పేర్లు కూడా ఎవడన్నా పక్కన చెప్పాలి, అది ఖచ్చితంగా ఏదన్నా రాస్తే ఆ ఒత్తు తిరగని కాడ అడుగుతావు ఇదేంటి అన్న అని. మేము చదువుకునేటప్పుడు కూడా 65-64 మాస్టర్ను ఎవడన్నా క్వశ్చన్ వేస్తే మాస్టర్కు క్వశ్చన్ వేస్తావా అంటావు. నువ్వేమన్నా లీడర్ పైనంత నిన్ను ప్రశ్నించకూడదని ఏమన్నా ఉందా? రాష్ట్రంలో ప్రతి ఒక్కడికి ప్రశ్నించే హక్కు ఉంది, నీ చేతనైన పని చేసుకోండి. మేము ప్రశ్నిస్తూనే ఉంటాము, ఎదురు తిరుగుతూనే ఉంటాము, ఏం చేస్తారో చేసుకోండి, మేము భయపడే క్వశ్చన్ ఉండదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తిరగబడితే మీ రాష్ట్రంలో ఒక్క అంగుళం కూడా తిరగలేదు, తిరగలేరు. అది కూడా మేము డిసెంబర్ వరకు ఇంకా చూస్తాం, ఈ 3 నెలలు చూస్తాం. జనవరి నుండి మా ప్రొసీజర్ ఏంటో, మేము ఎలా చేయాలో, ప్రజలకు మేము ఎలా హెల్ప్గా ఉండాలో మేము మీకు చేసి చూపిస్తాం. ఖచ్చితంగా దాని మీద మేము ఫాలో అవుతున్నాం రాబోయే రోజులలో. ఇసుక ఫ్రీ ఇసుక దాని మీద ఒక 1 వారం రోజులు వదలగొట్టారు మీడియా అంతా. అక్కడికి పోతే కనపడింది ఫ్రీ ఇసుక కాదురా బాబు, ఇది 374 రూపాయలకు వచ్చే ఇసుక ఈడు 1374 రూపాయలు తీసుకుంటున్నాడంటే అర్థమేంటి? 1000 రూపాయలు మీకు కానీ మీ కార్యకర్తలకు కానీ ముడుతుంది. రేపైన 16 తారీఖు నుండి ఇసుకే లేకుండా చేశారు ముందు.
మేము పెట్టిన 80 లక్షల టన్నుల ఇసుకను 3 రాత్రులలో మొత్తం దొబ్బేశారు. మళ్ళా ఇప్పుడు ఇసుక లేదంటున్నారు. ఇసుక మళ్ళీ మేము వచ్చి తీసిపోస్తాము, నువ్వు అమ్ముకుందురా. ఏం పాలసీ అయ్యా నీకుండా? అటెళ్ళి చూడండి, భవన కార్మికులు 40 లక్షల మంది ఇవాళ రోడ్డు మీద పడ్డారు. వాళ్ళే అంటున్నారు ఈడొస్తే మాకు ఫ్రీ ఇసుక ఇస్తారు, ఎక్కడన్నా బిల్డింగ్లో మెట్లో మేకో ఏమన్నా చిన్న పనులు చేసుకోవాలని. ఆ ఇసుక లేకపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ మిమ్మల్ని ఎలా తిట్టుకుంటున్నారో ఒకసారి చూడండి. వరద ప్రాంతంలో విజయవాడ మునిగిపోయిన దగ్గర 200,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈరోజుకు మీరు నష్టపరిహారము 120 మందికి ఇచ్చారు, 80 మందికి దొబ్బేశారు. 3 అంతస్తుల తెలుగుదేశం వాడు, 2 అంతస్తుల జనసేన వాడు, కింద గ్రౌండ్ ఫ్లోర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాడికి, వీడికి మాత్రం లేదు, వాళ్ళ ఇద్దరికి మాత్రం బ్రహ్మాండంగా ఇచ్చారు. వాళ్ళు ఎవరన్నా మీడియా వెళ్ళి అడిగితే అబ్బా వచ్చినాయి అమ్మా, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, అన్నటి మన నారా చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చారు మాకు. కానీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సాధారణ కుటుంబీకులు, వైఎస్ఆర్ అభిమానులు, వాళ్ళకు మాత్రం మీరు ఇవ్వలే. పర్వాలేదు, జనాలు ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటారు. నువ్వే అన్నావు కదా 32,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు, వాళ్ళని పట్టుకొస్తానని. ఈరోజుకు 4 నెలలు పూర్తయింది, 40 మందిని పట్టుకొచ్చి ఎక్కడన్నా చూపించావా నువ్వు? గాలి కబుర్లు కూస్తున్నావు, వచ్చి మీడియా ముందుకు వచ్చి ఎగురుతున్నావు. నువ్వు సీఎం అయితే ఎందుకు, పిఎం అయితే మాకెందుకు? ప్రజల లేకపోతే తాట తీస్తారు మిమ్మల్ని. మీకు భయపడి వెనక సల్లేసే క్వశ్చనే ఉండదు. వంగలపూడి అంతగారు పెళ్లి కాకముందు ఒక కులము, పెళ్ళి అయిన తర్వాత ఒక కులము, మినిస్టర్ ఉన్న తర్వాత ఒక కులం, మినిస్టర్ పోయిన తర్వాత ఒక కులం చెప్పుకునే రకాలు కాదు మేము. ఆమె మా కులస్తురాలే, అయినా మేము చెప్తున్నాం ఆమె కూడా కొద్దిగా తెలిసి రావాలి. ప్రజలంటే ఏంటి, కులం అంటే ఏంటి, గోత్రం అంటే ఏంటి, కులానికి మతానికి తేడా ఏంటి తెలియాలి వాళ్ళకు. కులం వేరు, మతం వేరు. మతాన్ని ఏ మతమైనా ఎవడైనా నమ్మొచ్చు. ఇండియాలో ఉన్న పాలసీ అది. మీరు ఎక్కడో పాకిస్తాన్లోనో లేకపోతే ఇంకొక చాట పెట్టిన మతాలు కాదు. సనాతన ధర్మం అంట. సనాతన ధర్మానికి అర్థమేంటో తెలియని వ్యక్తులకు సనాతన ధర్మాన్ని వేసుకొని ఇవాళ మెడలు వేసుకొని టవల్ వేసుకొని ఇష్టం వచ్చినాడు తిరుగుతున్నాడు. అయ్యా 10 రోజులన్న ఆఫీసులు ఉండి నీకు ఇచ్చిన పోర్ట్ఫోలియోలను వాటినైనా సరి చేసుకో, ఇంకా తిరగబాకు. లేదు మళ్ళీ దీపావళి వస్తుంది ఇంకేదైనా డ్రామా వేస్తామో వేసుకో, మాకేం అభ్యంతరం లేదు. బ్రహ్మాండంగా నువ్వు నటిస్తావు, ఎందుకంటే నటంతోనే కదా నువ్వు పైకి వచ్చింది. లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ ఎవడు? పవన్ కళ్యాణ్ ఎవడు అసలు? వాడి పేరు ఎక్కడైనా ఉందా? వాళ్ళ కుటుంబముల సభ్యులలో పేరు ఉందా? ఆడు చిరంజీవి నడ్డ పెట్టుకొని ఈడు వచ్చాడు, 20 సినిమాలు తీసి ఉంటాడు. 20 సినిమాలలో పవనిజం అంట. పవన్ కళ్యాణ్ అంటే దడ అంట. ఎవరికి? మోడీకి ఉండొచ్చు, లేదు ఆ మాట కూడా చెప్పు. మోడీ నేను లేకపోతే నువ్వు లేవురా అని అనొచ్చు, అంటావు కూడా నువ్వు. చంద్రబాబు నాయుడు కూడా అదే అన్నాడు కదా, మోడీ కన్నా నేను సీనియర్, మోడీ ఎవరు, వచ్చి అరెస్ట్ చేపిస్తానని ఎన్నోసార్లు రాగాడు. మళ్ళీ పోయి ఆడికాళ్ళే పట్టుకున్నాడు. మోడీ అయినా ఒకటే, చంద్రబాబు నాయుడు అయినా ఒకటే, పవన్ కళ్యాణ్ అంటే పవనిజమే. ఇంకా డ్రెస్ మార్చడంలో, అబద్ధాలు చెప్పడంలో ఈ తెలుగుదేశము కూటమి ప్రభుత్వము అబద్ధాలు చెప్పడంలో గిన్నీస్ బుక్ను తిరగరాశారు. ఏదైనా చెప్పగలుగుతారు, చేయించగలుగుతారు. మీకు ఉన్న మీడియా అటువంటిది కాబట్టి ఆ మీడియాలో రాధాకృష్ణగాడొకడు, వెంకటకృష్ణ గాడొకడు, మూర్తిగాడొకడు, ఆడ సాంబగాడొకడు, ఈ నలుగురు మాత్రం ఆంధ్రప్రదేశ్కి విముక్తి కలుగుద్ది. ఎందుకంటే వాళ్ళు ఉన్నంతసేపు జనాలను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేశారు. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు అంత గొప్ప విజన్ లేడంట. మరి రేపు రాజధాని డిసెంబర్లో నవంబర్లో స్టార్ట్ చేస్తామంటున్నారు, చెయ్యండి, కట్టండి. పరిపాలన మీకు ఇచ్చాము, ప్రజలు ఇచ్చారని మీరు అంటున్నారు, ప్రజలు ఇవ్వలేదని మేమంటున్నాం. మీ 164 మంది ఎమ్మెల్యేలకు మేము సవాలు ఇస్తున్నాం. నేను ప్రజలతో గెలిచాను అని గుండె మీద ధైర్యంగా చేసుకొని వచ్చి ప్రజల ముందుకు వచ్చి చెప్పండి. ఆ దమ్ము మీ దగ్గర లేదు.
జనాలు తిరగబడుతుంటే మీకే భయం వేస్తుంది, మేము వెళ్ళబోవాలి, ఏనేమో పథకాలు హామీ ఇచ్చాడు చేయలేదు. మేము కూడా చెప్పాము నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని. మరి ఇండ్లకు వస్తే ఇప్పుడు 15,000 సంగతి చెప్తారా? చిన్న పిల్లలకు కూడా నంబర్ వన్ ఫుడ్ పెట్టి మంచి ఆరోగ్యంగా ఉండాలి, స్కూలు హాస్పిటల్స్ శుభ్రంగా ఉండాలని చేసిన వ్యక్తి మీద మీరు ఇంత పాపం ఒడిగట్టి ఏదో విషం కలిపారని మీరు చిమ్మిన విషయానికి ప్రజలు నమ్మరు. ఆయన చిన్నపిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉండాలని, చదువు విషయంలో అయితేనేమి, వాళ్ళ ఫీజు భోజన విషయంలో అయితే బ్రహ్మాండంగా చేసినోడు ఇవ్వాలి చూడండి. హాస్టళ్ళలో పురుగులు ఏరేది పక్కనే వస్తున్నారు పిల్లలు. హాస్పిటల్లన్నీ నాశనం అయిపోయినాయి, అంబులెన్సులు లేవు, రోడ్డు మీద తిరగడానికి జనాలకు చాలా ఇబ్బందిగా ఉంది. మందు రేపు మందు పెడుతున్నావు, ఈ టెండర్లు వచ్చి మందు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఆడవాళ్ళు మీ బొంద పెడతారు. మీరు ఎప్పుడైతే మందు ఓపెన్ చేస్తారో మరుసటి రోజు నుంటే మీ కౌంట్ డౌన్ అవుద్ది. చీపుర్లు చెప్పులు చాటలు తీసుకొని రెడీ కూర్చొని ఉన్నారు. ఎక్కడ ఏ బజార్లో ఏ పెడతాడో వాడి సంగతి తేలుతామని మీరు అందుకే అన్నారు. 100,000 అప్లికేషన్లు వస్తాయి, 2 కోట్ల రూపాయలు చూశారు. నీకు ఇప్పటికీ 8,000 అప్లికేషన్స్ కూడా మీకు రాలేదు. అంటే జనాలకు ఇసికిపోయారు, అసలు మాకు వద్దు ఈ సిస్టము, అప్లికేషన్కి 2,00,000 కడితే చేద్దామని చూశారు. కానీ మొత్తం వచ్చింది ఎంతమంది, 8,000 చిల్లర వచ్చినాయి, 8 పైసలు కూడా మీకు రావు. కాబట్టి ఇకనైనా తెలుసుకొని మీ పరిపాలన ప్రశాంతంగా సాగించుకోమని మేము కోరుకుంటున్నాం.